హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నానని నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మేము ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వెళ్ళే కాస్ట్కో హోల్సేల్ సూపర్ మార్కెట్ ఏమేమి తీసుకున్నామేమో అనేది చూపిస్తాం అనుకుంటున్నాను. యూజువల్గా ఎవ్రీ మంత్ తీసుకునేవి కొన్ని ఉంటాయి అండ్ మనకు అయిపోతాయి కదా 2-3 మంత్స్కి ఒకసారి, అలా కూడా తీసుకునే ఉంటాయన్నమాట. ఇది ఎస్పెషల్లీ మనం లాట్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటేనే ఈ స్టోర్ యూస్ఫుల్ అవుతుంది. లేదు మనము తక్కువ క్వాంటిటీస్ కావాలంటే వేరే సూపర్ మార్కెట్స్లో తీసుకోవడమే బెటరు. అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ హోల్సేల్ కాబట్టి అన్నీ పెద్ద పెద్ద ప్యాక్సే ఉంటాయన్నమాట ఎక్కువ ఎల్బీస్లో. సో మేము తీసుకున్నవైతే ఇవి ఐస్ క్రీమ్స్, సెటఫిల్, బాడీ లోషన్, క్రోసెన్స్, అని కొన్ని చిప్స్ అండ్ పఫ్కార్న్ టైప్ స్నాక్స్ అలాగా, అండ్ డిటర్జెంట్, చికెన్ ప్యాటీస్, ఎగ్స్, మిల్క్ అయితే మేము కంపల్సరీ ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకుంటాము, బ్రౌన్ ఎగ్స్ అలాగా. ఓట్స్ కూడా ఇక్కడ రోల్డ్ ఓట్స్, క్వాలిటీ చాలా బాగుంటుంది. 10 LBs జస్ట్ $7.99 అనమాట. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అనిపిస్తాయి. కొన్ని మాత్రమే ఎక్కువ అనిపిస్తాయి కంపేర్ టు అదర్ స్టోర్స్, బట్ 90% తక్కువే ఉంటాయన్నమాట. ఇక్కడ నేను పానీపూరి ప్యాక్స్ కూడా చూశాను. అన్నీ తీసుకున్నప్పుడు కిడ్స్కి ఇష్టమైన స్టఫ్ కూడా తీసుకుంటాం కదా, సో వాళ్ళే ఇంట్రెస్టింగ్గా బిల్లింగ్ కూడా వేస్తుంటారు. ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్లో వాళ్ళే వేస్తున్నారనమాట, కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి అలాంటివి. మిల్క్, ఎగ్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, సో నా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారనమాట. బిల్లింగ్ అంతా వేసేసుకొని మేము కార్ట్లో పెట్టడము తీయడమే అనమాట ఇంకా పని. పిల్లలకి అదే టైంపాస్ అవుతుంది ఎంటైర్ షాపింగ్లో. బిల్లింగ్ దగ్గర ఒకసారి అన్నీ తీయాలి అండ్ మళ్ళీ ఒకసారి మళ్ళీ ట్రాలీలో అన్నీ పెట్టుకోవాలి. మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఆ స్టఫ్ అంతా కార్లో పెట్టాలి అండ్ కార్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. సో అలా టూ అండ్ ఫ్రో తీస్తూనే ఉంటారు. కిడ్స్కి మాత్రం బాగా ఫన్ ఉంటుంది ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి. సేమ్ ఇండియాలో లాగానే రత్నదీప్ అండ్ డీమార్ట్, మెట్రో అలా ఉంటాయి కదా సూపర్ మార్కెట్స్, అలానే అనిపిస్తుంది నాకైతే. ఇది ఒక్కటి కొనుక్కోవడానికి వస్తాము బట్ మల్టిపుల్ ఐటమ్స్ పిక్ చేసుకుంటాము చూసి. ఇక్కడైతే మాకు ఓవరాల్ బిల్ అయితే $130 చేంజ్ అలా అయిందనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మేము తీసుకున్నాము. ఇంకా చాలా ఉంటాయి ఇండియన్ స్టోర్స్, మనకు ఇండియన్ గ్రోసరీ అవన్నీ ఏవి తీసుకోకుండానే ఇంత అయిందనమాట. సో వాళ్ళ ఫేవరెట్ ఐస్ క్రీమ్ అవన్నీ ఉండేసరికి వాళ్ళు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి. ఇక్కడ కూడా సమ్మర్ చాలా ఎక్కువ ఉంది. ఈరోజు అయితే అసలు ఆల్మోస్ట్ 39 degrees ఉంది టెంపరేచరు. అసలు బయటికి వెళ్ళడానికి లేదనమాట, చాలా హాట్గా ఉంది బయట. సేమ్ ఇండియాలో లాగానే అనిపిస్తుంది. మేము ఉండే కాలిఫోర్నియాలో అయితే చాలా హాట్ ఉంటాయి సమ్మర్స్ అన్నీ కూడా. అలా మేము కార్లో అన్నీ కావాల్సినవి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంట్లో మళ్ళీ అన్నీ ట్రాలీలో పికప్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.